Smoking and drinking is injurious to health. పొగతాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త తన అనాథ శరణాలయాల ద్వారా ఎంతో మంది అనాథలకు జీవితాన్నిస్తున్న గొప్ప మానవతావాది శివాజీరావు ఈరోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. భారత ప్రభుత్వం ఈయనకు మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించిన ఈ సందర్భంలోనే ఈయన ఈ నిరాహార దీక్షకు పూనుకోవడం గమనార్హం. గాంధీనగర్లోని ప్రభుత్వ అనాథ శరణాలయంలో సరైన వైద్యం అందక ఒక పసివాడు మరణించడంతో దాన్ని నిరసిస్తూ ఈయన ఈ నిరాహార దీక్షను చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా ఈయన చేసిన పలు సామాజిక కార్యక్రమాలకు లభించినట్టుగానే రాజకీయాల్లోకి రాబోతున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు అంతా దేవుడి చేతిలోనే ఉందని శివాజీరావు చెప్పిన సమాధానం తాను త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న ఊహాగానాలకు బలాన్నిచ్చింది. బావా ఫ్లైట్ వచ్చేసింది. వచ్చింది ఫ్లైట్ కాదు బావా, మన చావు. మన పిల్లల మంగళసూత్రాలు ఎంత గట్టివో ఇంకాసేపట్లో తెలిసిపోద్ది. బావా టెన్షన్ పెట్టకు బావా, ఇప్పటికి 10 సార్లు వెళ్ళాను. ఏ ఆగట్లేదా? రావట్లేదు. అదిగో మన డెత్ డాన్స్ వేసుకుంటూ వచ్చేస్తుంది బావా. I'm going to see my dad today. Oh, today I'm going to see my girlfriend. Welcome, Papa. Papa. Daddy, ekda? Daddy. Car lo vechhe sunara? Car. Mari? Rale tu? Vatta onkar Papa. Rale kapayero. అందుకే బోకే పంపించారు పాప. ఎందుకు? చెవిలో పెట్టుకోవడానిక? ప్లీజ్ పాప, పాప అలా నడవకూడదు పాప. కార్ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే మన ఇంటికి 30 కిలోమీటర్లు నడవాలి పాప. 300 కిలోమీటర్లు అయినా నడుస్తా. మేము నడవలేం పాప, కార్ అలౌట్ అయిపోయింది. నాన్నగారు బాధపడతారు పాప. ఆయనకి తెలియాలి, లేకపోతే 2 ఇయర్స్ తర్వాత ఇండియాకి తిరిగి వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి కూడా రారా? పాపా కొత్త కార్ పాపా, మీకోసం కొన్నారు పాపా. అవునా? బా పాప ఎక్కడికి వెళ్తుంది? అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది. ఓ గాడ్, ఏ బాబు ఏం టంగ బావ పాపది? మామూలు టంగ్ కాదు బా, గోల్డెన్ టంగ్. అమ్మాయి గారు ఎక్కడ? పైన ఉన్నారండి. బాగా కోపంగా ఉన్నారా? చుచ్చుబుడ్లా పేలుతున్నారండి. దగ్గరికి వెళ్తే పైకి లేపేసేలా ఉన్నారండి బాబు. మనం ఎక్కడ ఉంటాం మేటర్ అనుకుంటాను. మీరు కాదు, మీరు వెళ్ళండి.
ఇదేగా మీరు చెప్పబోయేది? మీరు చేసిన తప్పుకి లైఫ్ లో క్షమించను, ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిపోతాను. ఇదేగా నువ్వు చెప్పబోయేది? కాదు, టీవీలో మీ గురించి చూశాను అందుకే క్షమించాను. కంగ్రాచులేషన్స్ పాపులర్ మ్యాన్ శివాజీరావు గారు. వెల్కమ్ టు ఇండియా. ఐ లవ్ యు డాడీ. ఐ లవ్ యు టు బేబీ. అండ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు టు. డాడీ ఇంకా ఎంత సేపు? రెడీ మై లవ్లీ డాటర్స్ ఫేవరెట్ డిష్. మమ్మీని బీట్ చేశాడు. ఓ మై గాడ్, నేను చేసిన డిష్ నా కూతురికి నచ్చింది అంటే నా లైఫ్ లో ఇంతకంటే అచీవ్మెంట్ ఏముంటుంది? అవును, మీరు అన్ని పనులు క్యాన్సిల్ చేసుకుని 2 గంటల పాటు దీన్ని వండటం నేర్చుకుని తయారు చేసి తీసుకొచ్చారు. అంటే దీని వెనక ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని నా డౌట్. వావ్, నా కూతురు చాలా తెలివైంది. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. కాక పట్టడం ఆపి మ్యాటర్కి రండి. ఏం లేదురా, ఒక ఇంపార్టెంట్ టూర్. అవునా, ఎన్ని రోజులు? జస్ట్ 1 వీక్. ఎప్పుడు వెళ్తున్నారు? రేపు మార్నింగ్ ఫ్లైట్ రా. మీకు నాకన్నా బిజినెస్ ఏ ముఖ్యం కదా? వెళ్తున్నది బిజినెస్ టూర్ కాదురా, పొలిటికల్ టూర్. నేను రాజకీయాల్లో అడుగు పెడుతున్నాను, దానికి సంబంధించి నాకు మద్దతు ఇచ్చే వాళ్ళతో ఒక మీటింగ్ జరగబోతోంది. అది అటెండ్ అవ్వడానికి ఫారెన్ వెళ్తున్నాను. దట్స్ ఆసమ్. మీలాంటి వాళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే ప్రజలకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. అయినా ఈ మీటింగ్ అబ్రాడ్ లో ఎందుకు? చిన్న కాన్ఫిడెన్షియల్ రా, ఇక్కడ మీడియాతో భరించలేం. అయితే మీరు వచ్చేలోపు నేను కూడా ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకుంటాను. ఈ సిటీ లైఫ్ బాగా బోర్ కొట్టేసింది. ఈ సౌండ్ పొల్యూషన్, డిస్టర్బెన్స్, వీటన్నిటికీ దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. గుడ్ ఐడియా. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని డిసైడ్ అయ్యావా లేక మేనేజర్కి చెప్పారని చేయమంటావా? లేదు నానా, నాకు సుజాత అని ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ ఉంది. 10 సంవత్సరాలుగా ఫారెన్ లో ఉంటున్నావు, నీకు ఇక్కడ ఎలా ఫ్రెండ్ రా? నెట్ లో పరిచయమైంది 2 ఇయర్స్ బ్యాక్. ఓకే. తను నేచర్ లవర్, సో రేపు తనని కలిసి డిసైడ్ చేసుకుంటాను. అవునా డాడీ? లూసీ, జెనీ, జెనీ, క్రిష్, క్రిష్, నీ అంకమ్మ పిలిచింది. నేనైతే నా పేరుతో 10 రూపాయలు చెప్తానంటే? ఇలా కళ్ళు ముయ్యాలంటే ఇండియాలో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వే. నీకు తెలుసు కదా సుజీ. ఎక్స్క్యూజ్ మీ. 1 సెకండ్ మేడం, చెప్పండి. 1 శాండ్విచ్, 1 చాక్లెట్ కాఫీ. మీకేం కావాలి మేడం? జీ టైం వేస్ట్. అమ్మాయి అనుకున్న అరగంట నుంచి లైన్ ఆసన. కళ్ళు దుబ్బే అబ్బే, అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియట్లే నీకు? చెప్పండి మేడం. 1 cappuccino, please. మేక్ సార్. ఎంకమ్మ కళ్ళు దొబ్బని అబ్బే, అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియట్లేదు? మా జమ్మల మడుగులోనే మేలు, ఆడెవరో మగెవరో ఇట్టే తెలిసిపోద్ది. ఈ హైదరాబాద్ లో అంతా కన్ఫ్యూజనే, ఎవరెవరేమిటో అర్థమే కాదు. ఎక్కడ నీ మొగుడు? స్టేషన్ కి తీసుకెళ్తుంటే ఉచ్చకని చెప్పి పారిపోయాడు ఎక్కడ? అయ్యా, కడుపుని తెలిసిన దగ్గర నుంచి దొంగతనాలు మానేశాడయ్యా. అయితే నీకు ఇప్పుడు పురుడు పోసి పునరావాసం కల్పించమని గవర్నమెంట్ కి రికమెండ్ చేయమంటావా? నిజమయ్యా, ఈ పని తీసుకుని బతుకుతున్నాము. మీరు మళ్ళీ తీసుకెళ్లేసరికి ఏదైనా కేసులో పెడతారేమోనని భయపడి పారిపోయి ఉంటాడయ్యా. హేయ్, వాడు పారిపోయినందుకు కాదే నా బాధ, అందరి ముందు నన్ను జోకర్ని చేసి పారిపోయాడా నా కొడుకు. వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అయినా ఏంటి ఇంత సడన్ గా టూర్ ప్రోగ్రామ్? నిన్నే కదా వచ్చో, వెంటనే టూర్ అంటున్నావు. నువ్వే కదా చెప్పావు ఇండియాకి రాగానే ఏదైనా మంచి హాలిడేకి వెళ్దామని. అదిగాక నాన్న కూడా వారం రోజులు ఇంట్లో ఉండరు, నా ఒక్కదానికే బోర్.
అందుకే అన్ని కలిసి వచ్చాయి కదా అని ఈ సడన్ ప్రోగ్రామ్. ఏదైనా మంచి ప్లేస్ సజెస్ట్ చేయవే. వన్ సెకండ్. ఇప్పుడు పిలవా నీ మొగుడిని. రంగా అలా పిలిస్తే రాడే, స్పెషల్ ఎఫెక్ట్ లో పిలవాలి. గుంజీల్ తీస్తూ పిలో. అయ్యా కడుపులో బిడ్డ. ఎన్నో నెల? 9వ నెల అయ్యా. మరి ఇంకేంటే, టైం అయింది కదా. మళ్ళీ హాస్పిటల్స్, డాక్టర్స్, డెలివరీ అంటే ఖర్చులన్నీ ఎందుకే? అదేదో ఇక్కడే కానిస్తే సింపుల్ గా అయిపోద్ది కదా. అప్పుడు వస్తాడు ఆడు బిడ్డను చూసుకోవడానికి. లాంగ్ జర్నీ చేస్తే స్ట్రెయిన్ అయిపోతావు, ఎంజాయ్ కూడా చేయలేవు. వైజాగ్ వెళ్దాం, అక్కడ మా అంకుల్ ఉంటారు, తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు వస్తాడు. అలా చేయకూడదు, ప్రమాదం. అది అలా చేయకపోతే దాని మొగుడికే ప్రమాదం. వదిలే వదిలే వెళ్ళ. బుద్ధి ఉందా నీకు? ఐ యు నాట్ ఎ పోలీస్ ఆఫీసర్? ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, నీకు ఇక్కడ పనే, ఇక్కడ చే. ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం చేసావు? ఏంటి మీదకి వస్తావు? ఓజీ ఆర్ యు ఓకే? ఉతివే దేయ్ దేయ్ దేయ్. నువ్వు మంచివా జంతువా? నీ లాంటి వాడిని నడి రోడ్ మీద షూట్ చేసి పారేయాలి. ఏం డ్రైవింగ్ అండి బాబు, ఒళ్ళంతా పచ్చడైపోయింది. ఏంట్రా ఏదో సౌండ్లు? ఎవరి బాడీలకు తగిన సౌండ్ ఆడకు వస్తా సార్. హైదరాబాద్ లో జరిగిన ఇన్స్పెక్టర్ హత్య ప్రొఫెషనల్ కిల్లర్ పనే అని పోలీసులు భావిస్తున్నారు. హత్య కావింపబడ్డ ఆఫీసర్ కు పలు ల్యాండ్ సెటిల్మెంట్లతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ హత్య క్రైమ్ ఎక్కువైపోయింది రా. పొద్దున్నే మర్డర్ న్యూస్, అప్సెట్ అయిపోయింది. ఏంట్రా పొద్దున్నే మొదలెట్టేసావా? పొద్దున్నే మొదలెట్టలేదు సార్, రాత్రి నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ పర్సనాలిటీ వేసుకుని నా మీద దాడి చేయకపోతే అక్కడ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నారు. వెళ్ళి సాల్వ్ చేయొచ్చు కదా. ఏంటి ప్రాబ్లం? వెహికల్ దిగబడింది. పక్కరండి. ఏయ్ ఇక్కడ ఉన్నది సినిమా, మీరే హెల్ప్ చేస్తారు పిల్లకాకులు. తప్పుకోండి తప్పుకోండి, మీరు కానివ్వండి. హోనమైపోయింది. నాకైతే ఆ ఫ్లైట్ జర్నీ బాగా బోర్ కొట్టేసింది, బస్ జర్నీ సూపర్ గా ఎంజాయ్ చేశాను. జై బజరంగ బలే. ఆయనే కదా మీ అంకుల్? హే ఎలా కనిపెట్టు, గాడ్స్ గిఫ్ట్ పర్సనాలిటీ. హే సినిమా వా.
ఏరా ఇంత వీక్ అయిపోయావేంటి సరదాగలేరా ఇదే నా ఫ్రెండ్ మామా శైలజ ఏమో బంగారం ప్రయాణం బాగా జరిగిందా సీను మామా తన మేనవాళ్ళు వస్తుందని చెప్పాడు ఈ అమ్మాయనా చూడు బంగారు తను ఫోన్లో నాకు అంతా చెప్పింది ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో రామాపురం అనే ఊరుంది అక్కడ నా రిసార్ట్స్ ఉన్నాయి మీరు సరదాగా రిలాక్స్ అవ్వడానికి చాలా అద్భుతమైన ప్లేస్ అది మనం అక్కడికి వెళ్తున్నాం ఓకేనా ఓకే అంకుల్ చూడు బంగారం నన్ను అంకుల్ అని పిలిస్తే పరాయి వాళ్ళగా అనిపిస్తుంది నన్ను అందరూ సీను మామా అని పిలుస్తారు నువ్వు కూడా అలాగే పిలవాలి అలాగే సీను మామా రండి వెళ్ళి పాపా సెలయేరు వెళ్ళి
మా శైలు ఇదే మీరుండే రూమ్ మీరు తొందరగా రెడీ అయితే సైట్ సీయింగ్ కలొచ్చు ఓకే అదరా అపవిత్ర పవిత్రవ సర్వావస్థాంగ సారీ అర్జెంట్ ఇంటికి వెళ్ళాలి వాట్ అర్జెంట్ గా ఇంటికి వెళ్తున్నావా ప్లీజ్ రా చాలా ఇంపార్టెంట్ నీ ముందే కదా ఫోన్ వచ్చింది నాతో పాటు 7 డేస్ ఉంటానన్నావు కదా ఇప్పుడు సైట్ సీయింగ్ కూడా బయలుదేరుతామన్నావు అంతలోనే ఇంపార్టెంట్ కాల్ ఏంటి పెళ్లి చూపులంట పెళ్లి చూపులా అంటే నచ్చితే చేసుకుంటావా అవును మరి అమ్మాయి జీవితం తనకేంటి తనకేంట ఏ హక్కుతో ఈ అమ్మాయి జీవితంలో ప్రవేశించావు ఏ హక్కుతో తన మదిలో ఆశలు నింపావు ఏ హక్కుతో తన హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోతున్నావు ఈ అమాయకురాలు ఏదైనా అగాయిత్యం చేసుకుంటే ఎవరిది బాధ్యత రెస్పాన్సిబిలిటీ నీది కదా ఏంట్రా గొడవ ఏం జరిగింది తను ఊరెళ్తున్నాను అంటుంటే గొడవ పడుతున్నాడు నేను గొడవ పడుతున్నది తను ఊరెళ్తున్నందుకు కాదు ఈ అమాయకురాన్ని మోసం చేసి వీడింకో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు వాడా ఎక్కమ్మ తాగుబోతు సచ్చినాడు తాగి తాగి నేను ఆడపిల్లను బే ఎవరు నువ్వు పులిని ఒంటరిగా ఇక్కడ ఉన్నావేంటి ఈ అడవి నాది నా ఇష్టం ఏ వెళ్ళకు అడవి పట్టుకో నన్ను పట్టుకో నేను ఒకడు నేను దొరకను అయ్యయ్యో ఇదేదో కాల్క్ పట్టేసింది ఓ ఇట్స్ ఎ ట్రాప్ ఇక్కడ లోకల్ వాళ్ళు చిన్న చిన్న జంతువులను పట్టుకోవడానికి ఇవి పెడుతూ ఉంటారు నిజం చెప్పండి ఈ ట్రాప్ మీరే సెట్ చేశారు కదా హెల్ప్ చేశాను మామైనే ఓ గాడ్ ఆడపిల్లలు అనుమానం ఫ్రెండ్స్ కదరా అందుకే అనుమానం కాదు ఇంతసేపు నుంచి నేను ట్రై చేస్తే రాంది మీకెలా వచ్చింది మీ టూరిస్టులా అవును అందుకే వీటి గురించి మీకు తెలియదు మేము టూరిస్టులం కాదు మరి మేము ఇక్కడే ఉంటాం లోకల్ టాలెంట్ ఓ అవునా సారీ నొప్పిగా ఉందా ఓ బ్లడ్ క్లాట్ అయినట్టుంది త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది ఇక్కడే మైల్ రండి అక్కడ మా తాతయ్య ఉన్నారు సూపర్గా నొప్పి తగ్గిస్తారు రియలీ ఆయన డాక్టరా ఫారెస్ట్ గార్డ్ బట్ ఆయుర్వేదంలో స్పెషలిస్ట్ లోపల ఫారెస్ట్ గెస్ట్ హౌస్లోనే ఉంటాం దా ఎత్తుకో మామయ్య ఏ వద్దొద్దు మిమ్మల్ని కాదండి తన్ని ఇదే మా ఇల్లు కంగారు పడకండి మా ఇంట్లో ఇదంతా మామూలే అక్కడ ఉన్నారు చూడండి ఆయనే మా నాన్న ఈకంటే కుక్కలేం కదరా ట్రాఫిక్ కింద నుంచి తోకొప్పుకుంటూ సమ్మగా స్నానం చేస్తాయి మీకు ట్రీట్మెంట్ చేసేది ఆయనే అర్రే కంటి తుట్టుపోతుందిరా అవునా ఎక్కడి నుంచి కట్లా ఉంటే నేను కుక్క కొట్టు కట్టాను నాకు కూడా ఇలాగే ట్రీట్మెంట్ చేస్తారా అయ్యో నీకు ఇలా చేయర్లేండి మా బావగారికి ఏదో తలస్నానం చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు చెప్పావా
ఒకటే మట్టి కంపు. మిమ్మల్ని ఎవరు చూడమంటారు? వాళ్ళ నిండా పేలు తీయలేక చేస్తున్నారు. ఎలాగో సిటీలో కుదరదు, ఇక్కడైనా కాస్త ఆరోగ్యం గురించి ఆలోచించి చేయడొచ్చు. సూపర్ సీన్ బావ, చెరువులో గేదెని గడ్డేస్తూ ఉంటున్నట్టుంది. నువ్వు కూడా వీళ్ళ జట్లు చేరిపోయావా? ఎవరి అమ్మాయి? ఏమో నాకు తెలీదు, పాపం తనకేదో కాలికి దెబ్బ తగిలితే తీసుకొచ్చాను. ఏ కాలమ్మా? ఈ కాలం. ఇక్కడ పెట్టు. అయ్యో వద్దు, పర్లేదా? అలాంటిది ఏం లేదమ్మా, నా కూతురికే ఇలా జరిగింది అనుకో, ఇలాగే చేయను. అయ్యో ఏం పర్లేదు. మా వారిది గోల్డెన్ హ్యాండ్ అమ్మా, చిటికెలో ఇట్ ఇస్ గాన్. నీ పేరేంటమ్మా? శైలజ. ఏ ఊరు నుంచి వచ్చో? హైదరాబాద్. హైదరాబాదా? నిన్న హైదరాబాద్ లో కరెంట్ ఉందా? ఉందండి. మాకిక్కడ లేదు. నిన్న మొగల్ రేకుల సీరియల్లో మున్న వాళ్ళ నాన్న ఆర్కే నాయుడుని కలిశాడా? నాకు సీరియల్స్ గురించి తెలియదండి. అయ్యో అదేంటమ్మా, ఆడపిల్ల పోయి ఉండి సీరియల్స్ గురించి తెలియదా? ఎంతగా ఉంది. అబ్బాబ్బాబ్బా, మిమ్మల్ని చేసుకోపోయేవాడు ఎంత అదృష్టవంతుడండి. సీరియల్ చూడని ఆడవాళ్ళు ఉంటారా? ఇప్పుడు కాలు దించు, చూడు ఎలా ఉంది. కొంచెం తగ్గింది. కొంచెం కాదమ్మా, yes it is gone. రే, తనకి మన ఫ్యామిలీని పరిచయం చేయవా? ఓ సారీ, మా అమ్మ. మా నాన్నగారి గురించి ఆల్రెడీ చెప్పాను కదా, తను నా సిస్టర్ అక్షర, అచ్చు అని పిలుస్తాం. హాయ్. తను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఏం డాక్టర్ ఏమో, మొన్న తలనొప్పి టాబ్లెట్ అడిగితే ఓ టాబ్లెట్ ఇచ్చింది, డ్రైనేజ్ లీకేజ్ ఒక వారం. నన్ను పరిచయం చేయరా? అబ్బా పరిచయం చేస్తాను, ఉండవే. ఇది మా అక్క దుర్గా. హాయ్. హలో. 15 సంవత్సరాల నుంచి 10th క్లాస్ రాస్తుంది, బహుశా తన కూతులతో కూడా రాయిచ్చేమో. ఆయన ఏమో మా బావ రఘు, ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఇంటికి మూల పురుషుడు. హాయ్. అందుకే ఎప్పుడు మూల కూర్చొని ఉంటాడు. తొప్పింది, నువ్వు ఒక్కదాని జాలే నా పరువు తీయడానికి. అయ్యగదగ్గ కూతురు. హాయ్. ఇది మా అక్క పెద్ద కూతురు. నా పేరు బన్నీ, నేను యూకేజీ చదువుతున్నా. ఇది నా చెల్లి. ఇదిగా దీవే. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే గున్నుగాడు. నేనే. అన్ని వాళ్ళ తాత పోలికలేదు టెంగర్ కుచ్చి. సరే అండి, నేను వెళ్తాను. మా ఇంట్లో కంచాలు వద్దను. ఏ తిన్నాక కంచాలు మాతో గడిగిస్తారని? మర్యాద మర్యాద. అదేం కాదు, అరిటాకుల్లో బోన్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. చిన్నగా పక్కనే ఉన్నాడు, ఇన్నాడంటే అరిటాకు కూడా తినమంటాడు. మాట్లాడేవంటే ఆ పనే చేయిస్తాను. తలెత్తకుండా మా అమ్మ నాన్న చూడు. రెడీయా? ఈయన చిన్ని కృష్ణుడు, ఈయనకు వెన్నమద్ద ఓ దాసి వడ్డించటం. ఏముండోయ్, ఆ కృష్ణుడు నోరు తెరిస్తే 14 బోన బండాలు, ఈయన నోరు తెరిస్తే 14 మున్సిపాలిటీలు. మావయ్య రెస్పెక్ట్. ఈ మావయ్య లేడీస్ లేడీస్ చెప్పాల్సినంత చెప్పేసి రెస్పెక్ట్ అంటావు. అమ్మా నేను రోజు ఇంత వెన్నమద్ద తింటానమ్మా, అది ఇప్పుడు కడుపు చమ్మగా ఉంది కదా. మీరేం టెన్షన్ పడకండి, వాడికి తిట్లు మామూలే. వాడు ఎవడో కాదు, మా మేనమామ కొడుకు, మా బావ. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. ఆంటీ మీ పేరు జయప్రద? అక్కడే ఆయన అడవిలో కాలేశాడు. అసలు ఏమైందంటే, ఇప్పుడు పొడవలో ఎందుకు అల్లుడు గారు? అల్లుడు గారా? అబ్బా మరి ఇందాకేదో ఎదవాకేదవా అని పడ్డది. మ్యాటర్ని బట్టి మర్యాద ఉంటుంది. సర్లే చెప్పని బట్టి. ఒకదానివి, మా నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కొత్తలో అడవిరామ్ షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ చూడటానికి వెళ్ళినట్టు ఉండకుండా హీరోయిన్ జయప్రదని ప్రేమించేశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మరి ఏం చేయమంటారు చెప్పండి, నా బ్యాడ్ లక్. అందుకనే ఆ జయప్రదం చేసుకోలేకపోయినా జయప్రదా అనే పేరుని ఈమెను చేసుకున్నాను. అది అదిగో మళ్ళీ కవరింగ్. ఈయన జయప్రద వీక్నెస్ కనిపెట్టింది మా తాతగారు. అంటే మా నాన్నగారు? అదే, మా తాతయ్య గారు అబద్ధవాడి, ఈవిడ పేరు జయప్రద అని చెప్పి పెళ్లి చేశారు. నాకు అసలు విషయం చెప్తా, ఈయన గారికి 3 పిల్లలు పుట్టే వరకు కూడా ఈవిడ పేరు అలువేల మంగతారనే విషయం అసలు తెలియదు. ఈ జయప్రద అనే వీక్నెస్ మీద దెబ్బ కొట్టిన మొరగాడు ఎవరో తెలుసా అండి? అడుగడుగడుగు. మీ ఇంట్లో కూడా సరదాగా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారా? మా అమ్మ ఉన్నప్పుడు తనతో ఇలాగే ఉండేదాన్ని. తను 10 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది.
పర్లేదు, ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాన్న బిజీ, ఆయనతో కలిసి భోజనం చేసిన సందర్భాలు కూడా నాకు గుర్తులేవు. అన్నయ్య అంతే, మ్యారేజ్ తర్వాత స్టేట్స్లో సెటిల్ అయ్యాడు. మ్యాటర్ సీరియస్. ఇప్పుడు మళ్ళీ మామూలు పొజిషన్ రావాలంటే మామగారు మరో చరిత్ర మరోసారి చెప్పాల్సిందే. జయప్రద అండి వెనకూసి పెట్టండి, పాట అందుకుంటాడు. శైలు ఒక్క నిమిషమ్మా. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు? నెక్స్ట్ సాటర్డే వరకు, అంటే జాతర వరకు. రేపు మా ఇంటికి తప్పకుండా రావాలి. మా ఇంట్లో రేపు ఒక పెద్ద ఒకేషన్. ఏంటది? మా ఇంటి పద్ధతులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాయా? లేదు, శుక్రవారం రాగానే పసుపు రాసుకుని పట్టు చీరతో నట్టింట్లో తిరిగే మా అమ్మ గుర్తొచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అవును, అందరి గురించి చెప్పారు, మీరేం చేస్తున్నారో చెప్పలేదు. ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ లో ఉన్నాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్? యా. అది మీకు ఇంట్రెస్టా? అవును, చిన్న సెంటిమెంటల్ స్టోరీ. మా నాన్నగారు రిటైర్ అయ్యేలోపు నన్ను తన పై ఆఫీసర్గా చూడాలని, నాకు సెల్యూట్ చేయాలని కోరిక, అందుకే చేస్తున్నాను. ఎక్కడ? డెహ్రాడూన్. మరి ఇక్కడేంటి? ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర చాలా గొప్పగా జరుగుతుంది. వచ్చే శనివారం ఆ జాతర. విన్నాను. ఆ టైంకి మేము అందరం ఎక్కడ ఉన్నా ఇక్కడే కలుసుకుంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈసారి కూడా అందరం కలిసాం. అంటే మీ రిసార్ట్ రేపు తప్పకుండా వస్తారు కదా? ట్రై చేస్తాను. ఓహ్, నా పేరు సూర్య. మా ఫ్యామిలీ హడావిడిలో పడి చెప్పడం మర్చిపోయాను. మీరేంటి? మీ ఫ్యామిలీని చూసి నన్ను నేనే మర్చిపోయాను. నైస్ మీటింగ్ యూ. బాయ్. బాయ్. ఏ, కంగ్రాట్స్, త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావు అన్నమాట. చంపేస్తా. ఏ సారీ సారీ సారీ. ఇంకా ఏంటో విశేషాలు? ఏ మర్చిపోయాను, నీకు సర్ప్రైజ్. ఏంటిది? నాకిక్కడ చాలా విచిత్రంగా ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. అలాగా? ఆ ఫ్యామిలీ ఎంత బాగుందో తెలుసా? వాళ్లతో ఉన్నంతసేపు పరాయ వాళ్ళన్న ఫీలింగే కలగలేదు. హాలిడేస్ లో సొంత ఇంటికి వచ్చినట్లుంది. పోన్లే, నేను వదిలేసి వెళ్ళిపోయాను కదా, బోర్గా ఫీల్ అవుతామో అనుకున్నా. అదేం లేదే, రేపు కూడా రమ్మని ఇన్వైట్ చేశారు, వెళ్ళాలనిపిస్తుంది. దాందే ఉంది, వెళ్ళు. హే, నాకు చిన్న పని ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. కోపంగా ఉంది కదూ? కోపంగా ఉంది కదూ? ఆ ఫ్యామిలీ నీకు పరిచయం చేయలేదని? ఆ ఫ్యామిలీ నీకు పరిచయం చేయలేదని? సారీ రా, ఏమనుకోవద్దు. సారీ రా, ఏమనుకోవద్దు. ఈసారి తప్పకుండా పరిచయం చేస్తా. ఈసారి తప్పకుండా పరిచయం చేస్తా. నో, ఈ బొమ్మకి స్పాట్ పెడతా. ఏమండే, మీ చేతిలో ఉన్న బొమ్మ భలేగుందండి. ఇది బొమ్మ కాదు, దిస్ ఇస్ మై ఫ్రెండ్. యుఎస్ లో కొన్నాను. మీరు ఏం మాట్లాడతా మాట్లాడతా? అవును, మనం ఏం చెప్తే దాన్ని ఇది రిపీట్ చేస్తుంది. ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఇదో బెస్ట్ సొల్యూషన్. అలా చెప్పకండి, టెంప్ట్ అయిపోతున్నాను. ఏంటి? ఏదో ఒక్కసారి ఇస్తారా? ఎత్తుకుంటాను. సారీ, మీరు చెప్పండి, ఇట్ రిపీట్స్. అవునా? సమ్మలోర్ కెల్ల. సమ్మలోర్. పమలోర్ పెళ్ళ. పమలోర్. మీ మామ తడికి. బొమ్మలి, నిన్ను వదల. ఏంట్రా? ఏం చూస్తున్నారా? వాళ్ళిద్దరు అచ్చు దేవత సినిమాలో ఎన్టీ రామారావు గారు లాగా ఉన్నారు. నీ దిష్టి తగిలేట్టుందో. దిష్టి పోయిందా? అబ్బో, ఆ కలర్ లో కాటికేం తెలుస్తుంది, తెల్లచొక్క పెట్టాల్సి ఉంటుంది. తయారు. ఫస్ట్ టైం నోట్లోంచి జయప్రదాని కాకుండా తాయారు అని అసలు పేరు వచ్చిందా? ఎందుకంటే మన 30 ఏళ్ళ సంసార జీవితంలో నన్ను కట్టుకుని తప్పు చేశాను అని ఒక్కసారి నువ్వు బాధపడ్డావా? అదేంటండి అలా అడుగుతున్నారు? లేదే, ఆనాడు సీత రాముడిని కట్టుకుని 14 ఏళ్లే అరణ్యవాసం చేసింది. కానీ నువ్వు నన్ను కట్టుకుని 30 సంవత్సరాల నుంచి అడవిలోనే కాపురం చేస్తున్నావు. గొప్ప ఎల్లాలివే.
ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా చేశాను. ఇంకెవరైనా కట్టుకుని ఉంటే ఆనందంగా ఉండేదానికి కదా. అమ్మ మామ సెంటిమెంట్తో కుమ్మేసావు కదయ్యా. ఈ దెబ్బతో మీ అమ్మ ఇంకో 100 సంవత్సరాలైన ఆయనతో కలిసి అడవిలో బతకడం గ్యారంటీ. ఇగో పెళ్ళం అంటే అలా ఉండాలి కదా. ఏమిటో సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు. మన పెళ్లి రోజు కానుక మన 30 సంవత్సరాల జీవితంలో నేను ఏడ్చింది 2 సార్లే. మొదటిసారి మా నాన్న పోయినప్పుడు, 2వసారి మీరు ఇలా అడిగినందుకు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఇంక నా ముఖం మీకు చూపించను. ఎంతసేపు సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఆవిడ దగ్గర నుంచి గిఫ్ట్ తో పెట్టమే గాని ఎప్పుడైనా ఏమైనా ఇచ్చాడా? నా బంగారానికి ఓ బంగారు కానుక ఇస్తున్నాడు. థాంక్స్ మామగారు, అత్తగారికి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఏమైనా నీకు థాంక్స్ చెప్పాలరా? నాకెందుకో థాంక్స్? అది కొంటాను డబ్బులు ఇచ్చి నువ్వే కదా. నేను ఎప్పుడు ఇచ్చాండి? నేను ఎప్పుడు ఇచ్చాను అని ఆశ్చర్యపడబాక. 40-50 ఇయర్స్ అటు ఇటుగా నీ అప్పు తీర్చేస్తాను. అసలు అప్పు మ్యాటర్ కాదు. నేనే ఇచ్చానులేండి, కూర్చోండి. ఓ నాయన నా కంప ముంచావు కదే. ఇదిగో కొట్టాలి. ఎవరిది ఫోన్ మోగుతుంది? ఎవరు ఆంటీ ఫోన్లో? అచ్చు నేర్పిస్తున్నారు? అచ్చు కాబోయ్ భర్తమ్మా. అవునా? తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు. హైదరాబాద్ లో అచ్చు ఒకరోజు కాలేజీకి వెళ్తుంటే తన కార్ తో చిన్న యాక్సిడెంట్ చేశాడు. దాంతో అచ్చుకి దగ్గర ఉండి ఆ అబ్బాయే కొన్నాళ్ళు వైద్యం చేయించాడు. అప్పుడే అమ్మాయిని ప్రేమించాడు. ఇగో బ్రదర్, నీకు వంట చేయటం అట్లా తోడవచ్చు. మా ఇద్దరు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయి. తేదీలు ఖరారు చేసుకోవాలి అంతే. మామగారు మీతో మాట్లాడతాడండి. హలో. అవునా శుభం. ఈ ఫోన్ మూలంగా కుటుంబ సభ్యులందరికీ తెలియపరచున్నది ఏమనగా, జాతర అయిన వెంటనే బావగారు అల్లుడు గారు తాంబూలాలు ఉంచుకోవడానికి వస్తున్నారు.
పండుగలో తేలింది మాలో పచ్చదనం చిరునగవే చేజారది ఎదిగిన పసితనం జీవితమాయి పైన నిన్నే కోరగలం వేలి కొనలపై పూలము గాలి వేల కళలుగా వసంత వాడు వేడుక చూశావా స్వామి, ఈ బిడ్డలు నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా వీళ్ళ పొలాల కోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. చీ 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 చీ, నా బిడ్డలే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు శివ? అయ్యయ్యో రామయ్య, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావయ్యా. తెలిసి చేసుంటే చెప్పేదేముంది? తెలియక చేసినాడనే కదా తెలియ చెబుతా ఉండేది. ఏడవరాడు నీకేనా బిడ్డ? నా కూడా బిడ్డలు అంటుండేనమ్మా. ఆడి కొడుతుంటే ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఆ బాధ తట్టుకోలేక ఇదిగో పట్ట పగలే బంగు కొడుతున్నా, నీళ్లు కూడా కలపకుండా. ఏంటిది, ఆపండి, స్టాప్ ఇట్. సిను మామ, అంత దారుణంగా కొడుతుంటే అందరూ అలా చూస్తున్నారేంటి? వాడు రాక్షసుడమ్మా, రాక్షస సంహారం జరగాలని దేవుడు రావాలి. మామూలు మనుషులు వాడిని ఏం చేయలేరు. అలా అన్ని దేవుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? పోలీసులకైనా కంప్లైంట్ చేయాలి కదా. అలా చూడు, ఇక్కడ ఇవన్నీ మౌలేనమ్మా. మొదట్లో గుత్త పేరుతో పొలం తీసుకుంటారు, ఆ తర్వాత ఆక్రమించుకుంటారు, తిరిగి వెనక్కి ఎవరు. ఇక పోలీస్ విషయం అంటావా, పౌరు ఉన్నవాడు వైపే ఉంటారు. చిన్న కుర్రాడు కదా, ఆఫీసులో వెళ్ళి నక్సలైట్లు కలిశాడు. ఆ విషయం వాళ్ళకి తెలిసిందే, అందుకే ఆ పనిష్మెంట్. వీడికి ఎవడైనా మంచినీళ్ళు ఇచ్చారా? వాడికి ఇదే గతి పడుతుంది. వీళ్ళు నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వద్దంటున్నారు బిడ్డ, కానీ నేను విదేశీ మద్యం ఇస్తాను బిడ్డ. వాడి పేరు శివంగిరాజు, ఇక్కడ ఎమ్మెల్యే. బిడ్డ, తాగు బిడ్డ, తాగు బిడ్డ. ఏదో దేవుడు వస్తాడన్నారు, ఎక్కడ చూడండి, ప్రాణం పోయేలా కొట్టి ఎంత దర్జాగా వెళ్తున్నా. నిజంగా దేవుడనే వాడుంటే ఇలాంటి వాళ్ళని బతకనివ్వడు. Thank you.
కుమారుడు చచ్చిపోయిన ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక క్యూ కేక్. తలుపు తెరిచి ఉంచారు. దోరికావేరి బాబోయ్, ఇక్కడి నుంచి నువ్వు తనతో ఉండవు, నాతోనే నువ్వు నేను వాల్టూర్. వెళ్ళిపోదావా వెళ్ళిపోదావా? అక్కడుందటి నా క్యాబేది, కొంప తీసి నా జబ్బే దీనికి కూడా ఉందటి. చెప్తా, ఇది రా స్పెషది. అమ్మా నిజమేని పసి బొమ్మలి, ప్రపంచంలో ఈ జబ్బు ఉన్న మొదటి వ్యక్తి చివరి వ్యక్తి నేనే. నా సామాన్లే దుబ్బేస్తావా, నా తడాకేటో చూపిస్తా. చూసావా ఏం పోలేదు, ఇప్పుడు ఏముంది నా దగ్గర దొబ్బడానికి? కింద చూసుకోరా ఎదవా, మూసుకోవాల్సింది పైన కింద కాదు, చూసుకో. రే నా రాజ్యంలోనే దొంగతనమా, పోయిస్తా. ఏమని శైలు, శైలు ఏమని చెప్పు, నిన్నే శైలు. శైలు ఏమైందమ్మా, భయపడకమ్మా, ఇలా కూర్చో. ఏం కాదులే, ఇప్పుడైనా చెప్పు ఏమైందమ్మా. ఈరోజు ఎమ్మెల్యే అతని మనుషులు చనిపోవడానికి నేనే కారణం. ఏంటి, నువ్వు కారణమా? అవును, నిజంగా దేవుడని వాడు ఉంటే ఇలాంటి వాళ్ళని బతకనివ్వడు. ఇంతేనా, ఏదో యాక్సిడెంట్ గా జరిగితే దానికి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? యాక్సిడెంటల్ గా కాదు, నేను అనటం వల్లే. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. రోడ్ మీద షూట్ చేసి పారేయాలి. ఇంతేనా, నేను ఇంకేదో ఘోరం జరిగిపోయింది అనుకున్నాను. ఇందులో ఏముందమ్మా, వాళ్ళు అయి తీరిపోయింది, వాళ్ళు పోయారు. ఇవన్నీ ఆలోచించుకోకుండా ప్రశాంతంగా పడుకో తల్లి. నీకేం భయం లేదు, దా పడుకోమ్మా, దా. పూర్వకాలంలో మునుల్లాగా తను పవర్ఫుల్ అన్నమాట. ఇగో నాకు రెండు కోరికలు ఉన్నాయి, తను అనేసింది అనుకో టప్మని తీరిపోతాయి. ఏంటవి? మీ నాన్న తెల్లగా అవటం, నీకు తెలివితేటలు రావడం. కొడతామేంటి, తను తీసుకునే క్రికెట్ బెట్టింగ్ వాడామనుకో. రాజకీయాలంటే వ్యాపారంగా భావిస్తున్న ఈ రోజుల్లో ఇంతమంది మంచి వ్యక్తులు నాకు మద్దతు ప్రకటించడం కోసం ఇంత దూరం రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మా వియంకులు జయచంద్ర గారు తన ఏకైక కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే క్యాన్సర్తో చనిపోయారు. తన చివరి క్షణాల్లో చాలా మానసిక క్షోభను అనుభవిస్తూ నాతో మాట్లాడాడు. మీలాంటి మంచి వ్యక్తికి సపోర్ట్ చేయడం మాకెంతో గర్వకారణం. ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. కానీ రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారం.
ఒక పార్టీని స్థాపించి జనాల్లోకి తీసుకువెళ్ళాలంటే తెలుసు. జయచంద్ర గారి మరణం ద్వారా సంక్రమించిన వేల కోట్ల రూపాయలను మనం కొత్తగా స్థాపించబోయే పార్టీకి పార్టీ ఫండ్గా కేటాయించబోతున్నాం. నాకు హైదరాబాద్లో జరగబోతున్న సన్మాన సభలో కొత్త పార్టీని ప్రకటించబోతున్నాను. వావ్, గుడి అంటే పెద్దదేమో అనుకున్నాను. ఇట్స్ సో స్మాల్ బట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ మాత్రమే కాదు, చాలా పవర్ఫుల్ కూడా. ఇక్కడ దీపం వెలిగించి ఏం కోరుకున్నా జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. బాబోయ్, అంత ఫాస్ట్గా వెలిగించేసావు, అంత బలంగా ఏం కోరుకోబోతున్నావు ఏంటి? సీక్రెట్ చెప్పను. బాగుందా? దేవుణ్ణి అంత కాకా పడుతున్నావు, ఏం కోరుకున్నావేంటి? 1000 కోట్లు లంచం ఇస్తాను, మీ ఫ్యామిలీని నాకు ఇవ్వమని కోరుకున్నాను. దేవుడికి లంచమా? లంచం ఆఫర్ చేయకుండా ఇంకోటి అడిగాను. ఏంటది? మళ్ళీ లైఫ్లో కూడా మా నాన్న కూతురుగా పుట్టాలని. దీనికెందుకు లంచం ఆఫర్ చేయలేదు? 100ల మంది అనాథల్ని ఆదుకుంటున్న మా నాన్నే ఒక దేవుడు. ఆ దేవుడు మా నాన్నగా ఉండగా ఈ దేవుడికి లంచం ఇవ్వడం ఎందుకు? కరెక్ట్. హీఈస్ మై ఫేవరెట్. అది సరే, నువ్వేం కోరుకున్నావు? ఏం లేదు. అవునా? మేము ఓపెన్గా అన్నీ చెప్పేయాలి, మీరు మాత్రం చెప్పారా? నిజం, ఏం లేదు. కుదరదు. ఏం కోరుకున్నావో నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. నీతో కలిసి జీవితాంతం నడవాలని. అవును, రేపు ఈవినింగ్ వైజాగ్ నుండి ఫ్లైట్. రేపు మధ్యాహ్నం 2 o'clock రిసార్ట్స్ నుండి బయలుదేరుతున్నాను. 2 రోజులు ఉండొచ్చు కదరా, మరీ ఇంత సడన్ గానా? సడన్ గా కాదు అంకుల్, వచ్చిన రోజే చెప్పాను కదా సాటర్డే వెళ్తానని. ఏంటోనమ్మా, బాధగా ఉంది. నాకంతకన్నా ఎక్కువగా ఉందండి. మిమ్మల్ని కలవకపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. జీవితం అన్నదో నాటకరంగం, దీంట్లో పాత్రలు వస్తుంటాయి పోతుంటాయి, కాబట్టి మనం చింతించవలదు. అలాగే ఎప్పుడు ఏ టైంకి ఏం మాట్లాడాలో తెలియదు. నువ్వు మాట్లాడచ్చు. రేపు ఎన్నింటికన్నావురా? 2 గంటలకి కదా. మేమందరం రేపు టెంపుల్కి జాతరకు వస్తున్నాం, మేము దగ్గరుండి పంపిస్తాం, సరేనా? వస్తాను. ఈరోజు నీతో చెప్పింది నా జెన్యున్ ఫీలింగ్, మొట్టమొదటిసారి నేను చూసినప్పుడు నాలో కలిగిన ఫీలింగ్. ఈరోజు నువ్వు వెళ్ళిపోతే జీవితంలో మళ్ళీ మనం కలుస్తాం లేదో నాకు తెలియదు, అందుకే చెప్పేశాను. నీకు ఒకటి మాత్రం ప్రామిస్ చేయగలను శైలు, ఈ 4 రోజులు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఆ ఆనందాన్ని నీకు జీవితాంతం అందిస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఆనందంతో వచ్చే కన్నీటి పుట్ట తప్ప దుఃఖంతో ఒక్క కన్నీటి చుక్క కూడా నీ కంటి నుండి రానివ్వనని ప్రామిస్ చేస్తున్నాను. రేపు గుడి దగ్గర నేను నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను.
సారీ 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 రా ఇన్ రోజులు బిజీగా ఉండడం వల్ల కాల్ చేయలేకపోయాను ఎలా ఉన్నావ్ నీ టూర్ బాగా జరిగిందా అవునరా ఎప్పుడు లేంది ఎన్నిసార్లు ఫోన్ చేసావంటి ఎనీ ఇంపార్టెంట్ నాకు అబ్బాయి ప్రపోజ్ చేశాడు డాడీ వావ్ కంగ్రాట్యులేషన్స్ డాడీ అతని గురించి చెప్పనివ్వండి అవసరం లేదురా ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేసిన విషయం నువ్వు నాతో డిస్కస్ చేయాలి అనుకున్నావంటే ఆ అబ్బాయి అంటే నీకు కూడా ఇష్టం అని తెలిసిపోయింది అంతే కదా అమ్మ చనిపోయిన తర్వాత 10 ఇయర్స్ కనలో ఉన్న ఒంటరితనాన్ని ఆ అబ్బాయి ఫ్యామిలీతో నేను గడిపిన 5 డేస్ లో మర్చిపోయాను వాళ్ళు నాకు కావాలి అన్న కోరిక కన్నా వాళ్ళు లేకపోతే నేను ఉండలేనేమో అన్న బలహీనత వాళ్ళ పరిచయం తర్వాత నాకు కలిగింది నీ పెయిన్ నాకు అర్థమైందిరా నువ్వు ఇష్టపడ్డ తర్వాత నేను ఏదైనా కాదన్నానా నేను ఇండియాకి రాగానే నీతో అన్ని డీటెయిల్స్ మాట్లాడి నేనే స్వయంగా కుటుంబాన్ని కలుస్తాను మీ పెళ్లి జరిపిస్తాను శైలు ఇంకి ఎవరు అబ్బాయి మాకు ఫస్ట్ టైం సదమదమైపోతున్న ఇవాళ
తెలిసిన వాళ్ళ అనుకున్నాను. శైలు, ఇందాక నేను చూస్తున్నాను, ఎవరికోసం వెతుకుతున్నావు? అది సూర్య గురించి సినిమా. సూర్య ఎవరమ్మా? ఓ, మీకు తెలీదు కదా, సూర్య అంటే ఫారెస్ట్ గార్డ్ శివయ్య కొడుకు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంటారు వాళ్ళు. గుడికి వస్తామన్నారు. నాకు టైం అవుతుంది, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కలవాలి. ఏంటలా చూస్తున్నారు? ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావమ్మా? ఫారెస్ట్ గార్డు శివయ్య గారి ఫ్యామిలీ గురించేనా? అవును. ఆ కుటుంబం ఇంకా ఎక్కడుందమ్మా? 2 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఏంటి జోక్ చేస్తున్నారా? ఇది జోక్ చేసే విషయం కాదమ్మా. మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ కుటుంబంతో 5 రోజులు కలిసి ఉన్నాను నేను. నేను నమ్మను. నమ్మి తీరాలమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు చెప్తున్న ఆ శివయ్య నా స్నేహితుడు. అతని భార్య ఎవరో కాదు, స్వయానా నాకు అక్క. ఆ ఇంటి పెద్దలుడు నా కొడుకు. నువ్వు చెప్తున్న సూర్య నా మేనలుడు. మొత్తం అందరూ 2 సంవత్సరాల క్రితం చచ్చిపోయారు. సరేనమ్మా, నా తోరా. చూడమ్మా, ఇవేనమ్మా వాళ్ళ సమాధులు. తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్.
కావాలి. సారీ, మా రిసార్ట్స్ లో బ్లూ ఫిల్మ్ షూట్ చేయడానికి అలౌ చేయం. వాట్ డు యు మీన్ బ్లూ ఫిల్మ్స్? ఏంటి, నేను బ్లూ ఫిల్మ్స్ తీసి ప్లాట్ఫామ్ మీద సీడీలు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా? ఏమో సోదన్, సెన్సేషనల్ సోదన్, ఇన్వెస్టిగేషన్ క్రైమ్ రిపోర్టర్. ఒకప్పుడు సెన్సేషన్ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండేవాడిని, ఇప్పుడు నేను ఎక్కడుంటే సెన్సేషన్ అక్కడ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా రేప్ సీన్ కళ్ళ ముందు జరుగుతున్నట్టు అద్భుతంగా అందంగా మసార్ కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. అంతెందుకు? సద్దాం హుస్సేన్ ఉరి తీసేటప్పుడు సెల్ ఫోన్ లో దాన్ని షూట్ చేసి వరల్డ్ బ్లాక్ బస్టర్ న్యూస్ చేసింది ఎవరో తెలుసా? సోధన్, సెన్సేషనల్ సోధన్. ఆ సరే, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఒక అమ్మాయి దెయ్యాలతో కాపురం చేస్తుందని తెలిసింది. ఆ విషయాన్ని పట్టుకుని వరల్డ్ వైడ్ సెన్సేషనల్ న్యూస్ చేద్దామని వచ్చారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తలంతా తిరుగుతున్నట్లుగా ఉంది. హలో, ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్టెండ్ అయిందిరా, రెండు రోజుల్లో వచ్చేస్తాను. ఈలోగా ఇల్లు పీకి పందిరేయకు. నేను ఇంటికి వెళ్ళలేదు డాడీ. అదేంట్రా, నిన్నే బయలుదేరుతానన్న? మీరు నాకు తెలియకుండా దాచిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా? ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? మరి అదేంటి నాన్న, నేను 5 డేస్గా కలిసి గడిపిన ఫ్యామిలీ అస్సలు లేదంట, అందరూ చనిపోయారంట. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న మీకు చెప్పాను ఒక వ్యక్తి నన్ను ప్రపోజ్ చేశాడని. ఆ ఫ్యామిలీ అంతా 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయిందట. అసలు ఎక్కడున్నావురా నువ్వు? రామపురం నాన్న, వైజాగ్కి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సరే, ఏదో జరిగింది, వదిలేసే. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చే. రాలేను నాన్న. ఏంటి, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వస్తే ఈ ప్రపంచంలో కంటికి కనిపించే దేన్ని నేను నమ్మలేను. అది చాలు, చాలా కొద్ది కాలంలో నేను పిచ్చిదాన్ని పోవడానికి. అది కాదురా. ఇంకేం చెప్పొద్దు నాన్న, ప్లీజ్ హెల్ప్ మీ. సరే, ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పంపిస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఎస్ ఎస్, సేమ్ లుక్, అదే బెదురు. హిచ్కాక్ ఫిల్మ్ లో హీరోయిన్ లా ఉంది. కమాన్ కమాన్, మేకప్ చేయి. ఎవరు మీరు? జస్ట్ వెయిట్, కమ్ హియర్. సోదన్, సెన్సేషనల్ సోదన్. నా ఒక ఇంటర్వ్యూతో నీ జీవితాన్ని మార్చేస్తాను. యునో, ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ కాపురం చేసినవి దెయ్యాలు, మగవ ఆడవ పిల్ల దెయ్యాలు కూడా ఉన్నాయా? కమాన్ కమాన్ కమాన్, టెల్ మీ. ఓయ్ ఎవరాయ నువ్వు? అమ్మాయి షాక్ లో ఉంది, ఇప్పుడేం చెప్పదు. షాక్ లో ఉందా? అమ్మాయి చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. దట్ ఈస్ మై క్రియేటివిటీ. ఓయ్, ఇంకోసారి క్రియేటివిటీ దేయాలన్నా ఉంటే తోలు ఒలుస్తాను, జాగ్రత్త. ఓ, తోలు ఒలుస్తారా? ఫ్యాంటాస్టిక్ సార్. నా తోలు ఒలిచి 4 చెప్పులు కుట్టించాడు సార్. చూసారా, నా దగ్గర నుంచి ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎస్, దట్ ఈస్ సోదన్ ఇంటెలెక్చువల్ జీనియస్. అదే ఎక్స్ప్రెషన్. అలాంటి 2-3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి. చెప్తే అర్థం కావట్లేదా నీకు? డోంట్ కిల్ క్రియేటివిటీ సార్. ఏం జరిగింది? కాలం కాసేపు స్తంభించింది. నువ్వెప్పుడు వచ్చావు? వెండుయుకం కాలం పిలిచినప్పుడు. రే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే కాలు కింద తొక్కేస్తాను. అరే, చెప్పేది నీకేరా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే కెమెరా కాలు కింద తొక్కేస్తారంట. తొక్కేది కెమెరాను కాదు, నిన్ను. నన్న పదమ్మా. సార్ 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 సార్, షాట్ అద్భుతంగా వచ్చింది సార్. ఏది? ఒక్కసారి ఎదురా కొట్టింది, ఇన్ని షాట్లు వేసేవంటి? ఎఫెక్ట్ కోసం సార్. ఎఫెక్ట్ కోసమా? ఇలాగీరా, నేను మంచి ఎఫెక్ట్ ఇస్తా నీకు. జగమున కాలమే ప్రభావై గతించగా, కాలివేది జగమున కాలమే ప్రభావై గతించగా, మహా మహా మహోదయం మహోమణి మరో క్షణం తగనం హిబం కురిసే జడి నమో గహణమే.
హాయ్, ఐఎమ్ గురు. ముంబై నుండి వస్తున్నాను మీ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి. సూర్య ఫ్యామిలీ గురించి వివరాలు చెప్పగలరా? నా బంధువుల్ని చెప్పడం కాదు కానీ చాలా మంచి కుటుంబం. ఈ చుట్టుపక్కల ఎవరికి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా వెళ్ళి సహాయపడేవాళ్ళు. అందుకే వాళ్ళంటే అందరికీ చాలా ఇష్టం. అంత మంచి ఫ్యామిలీ ఎలా చనిపోయింది? 2 సంవత్సరాల క్రితం జరిగిన జాతరకి ఎప్పట్లాగానే అందరూ కలిశారు. సూర్యకి సెలవు దొరకపోవడం వల్ల ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. కానీ సూర్య వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం చంపబడ్డారు. ఎవరు చంపారు? ఒక సైకో కుటుంబం మొత్తాన్ని దారుణంగా చంపేశాడు. మరి సూర్య? ఫ్యామిలీ మొత్తం శవాలుగా కనపడేసరికి తట్టుకోలేక బాత్తో మర్నాడి వాటర్ ఫాల్లో తొక్కి సూసైడ్ చేసుకున్నాడు. ఈ చేతులతోనే వాడిని సమాధి చేశాను. వాళ్లకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూపించగలరా? లేవు, మొదట్లో ఉండేవి. కానీ వాటిని చూస్తున్న కొద్దీ భరించలేని బాధ కలిగేది. అందుకే మొత్తాన్ని కాల్ చేశాను. ఏం చేద్దాం, కనీసం ఫోటోలు కూడా లేవు. డోంట్ వరీ, నైట్ని ఫాలో అవుతూ డే ఉన్నట్టే ప్రాబ్లమ్ని ఫాలో అవుతూ సొల్యూషన్ కూడా ఉంటుంది. మనం వెతికి పట్టుకోవాలంతే. ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఒక కుటుంబం మొత్తం చంపబడటం అన్నది సెన్సేషనల్ న్యూస్. ఇక్కడి న్యూస్ పేపర్స్ ఆ న్యూస్ని కంపల్సరీగా కవర్ చేస్తుంటాయి. 2 ఇయర్స్ కిందటి ఆ పేపర్స్ మనకు దొరికితే ఆ రహస్యం బయటకు వస్తుంది. జూన్ 10 ఆ ఫ్యామిలీ చంపబడింది. అంటే 11th పేపర్ మనకు కావాలి. ఎస్, దొరికింది. వీళ్ళు కాదు. 1 వీక్ తర్వాత సూర్య డెడ్ బాడీ దొరికింది. అంటే 18th పేపర్. ఎస్, ఇతనే సూర్య. ఇట్స్ ఎ బిగ్ గేమ్. ఇదంతా ఆర్టిఫిషియల్ సెటప్. సినిమాల్లో సీరియల్స్లో పాడుబడ్డ ఇళ్ళని చూపడానికి వాడతారే ఆ మెటీరియల్. ఈ చెట్లు, ఆ తులసి పాదు, మొత్తం అన్ని రాత్రికి రాత్రి సెట్ చేశారు. యూసఫ్. సార్. నువ్వు ట్రాప్ చేయబడ్డావు. నీ గురించి మొత్తం రీసెర్చ్ చేశాకే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు. దీని వెనుకున్న మేధావి సూర్య. నెట్ ద్వారా నీకు పరిచయమైన సుజాత అతని మనిషి. ఇక్కడుండి మొత్తం కథ నడిపించిన మరో మేధావి ఈయనే. ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో రామాపురం ఊరుంది. ఎందుకు ఇలా చేశారు? అవన్నీ ఇతనే చెప్తాడు. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. కాసేపట్లో నేను వచ్చి కలుస్తాను. యూసఫ్, ఎస్కార్టర్. మేడం.
దాగుడు మూతల ఆటలు చాలు. ఇప్పుడు ఓపెన్ గేమ్ ఆడదాం రా. ఆ గేమ్ పేరేంటో తెలుసా? వార్ యుద్ధం రా. కమ్ ఆన్ సూర్య, లెట్స్ ప్లే ద గేమ్. తప్పు చేస్తున్నావు గురు, చావును భగవంతుడి చిరపడి తీసుకోవాలి. ఇలా కేకేసి పిలవకూడదు, చచ్చిపోతావు. లెట్స్ సీ. తెచ్చుకోగలవా? నాది కాని ఫ్యామిలీ అంటున్నావు, వ్యక్తులు వేరే ఉండొచ్చు, కానీ మా మధ్య ప్రేమలవే, ఆప్యాయతలవే. అనుబంధాలవే, సంఘటనలు కూడా అవే. ప్రతి 2 సంవత్సరాలు జరిగే జాతరకి ఎక్కడున్నా అందరం కలిసేవాళ్ళం. అందరం కలిసినప్పుడు అల్లరే, ఆనందంతో చిన్నపిల్లలం అయిపోయేవాళ్ళం. అలాగే లాస్ట్ టైం కూడా అందరూ కలిశారు, కానీ ఈసారి మాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకో తెలుసా? నీకు చూపించినట్టుగా నా చెల్లిని ఒక అబ్బాయి ప్రేమించడం. మా చెల్లిని ప్రేమించిన అబ్బాయి ఎవరు తెలుసా? మీ అన్నయ్య. మొదట్లో మేమందరం భయపడ్డాం, బాగా డబ్బున్నాం కదా ఏమంటారు అని. కానీ మీ నాన్న మంచోడు, పెళ్లి కొప్పుకున్నాడు. దాంతో ఇల్లంతా ఆనందంతో ఒక పండగలా మారిపోయింది. ఆనందాన్ని నేను మాత్రం మిస్ అయ్యాను, ఎందుకంటే నేను అప్పుడు డెహ్రాడూన్లో ఐఫస్ ట్రైనింగ్లో ఉన్నాను.
ఊరెళ్తున్నావా? జాతరకు రా. ఏం జాతర రా? ఎదవ్. చిన్నప్పటి నుంచి నాతో అంటున్నావు, మా ఫ్యామిలీ మొత్తం జాతరకు మిస్ అవ్వకుండా కలుస్తాం కదరా. ఓ ఆ జాతరా? నువ్వు జాతర అన్నా లీవ్ ఇస్తున్నారా? మా బామ్మ చనిపోయింది సార్ అన్నా కానీ నాకు లీవ్ ఇట్లేదురా. రేయ్, ఆవిడ లీవ్ కోసం ఎన్నిసార్లు చంపేస్తావురా? తప్పదురా, లీవ్ కోసం ఎన్నిసార్లు అయినా చంపాలి. ముసలోళ్ళు అందుకేగా ఉంది. ఓ పని చేయరా, ఇది మాని, వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తుకో, వారానికి రెండు రోజులు సెలవిస్తారు. మరి అంత ఎటకారం అవసరం లేదురా. ఈ ఉద్యోగంలో నువ్వు మీ నాన్న కోసం జాయిన్ అయితే నేను మా ఊరి కోసం జాయిన్ అయ్యాను. ఊరి కోసం? అవును, మా ఊరికి వచ్చే ప్రతి బస్సులో గోవిందరాజులు వస్తాడు, మన సమస్య తీరుస్తాడు అని. పిల్ల, పాప, ముసలి, ముతక, చెట్టు, చేమ, గొడ్డు, గోద, ఇలా ప్రాణం ఉన్న ప్రతి జీవి కళ్ళు కాయలు కాచేలా నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? మాది చిత్తూరు జిల్లా అండి, అక్కడ అడవుల్లో ఏనుగులు ఎక్కువ ఉంటాయి. అవి వచ్చి మా పొలాల్లో పడి పంట నాశనం చేస్తున్నాయి. వాటి సంతతిని అరికట్టి మా ఊర్ని కాపాడుకోవటమే నా లక్ష్యం. సూపర్, వెరీ గుడ్. థాంక్ యూ. కంపెనీస్ వాటిని చంపేస్తావంటరా? సంతతిని అరికట్టడం అంటే చంపడం కాదు, నేను ఫారెస్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ తీసుకుని అడవుల్లోకి వెళ్ళి ఏనుగులకు సరిపడా పెద్ద పెద్ద తయారు చేసి వాటికి తొడిగి సంతతిని అరికడతాను సార్. ఏనుగులు వాటికి కరెక్ట్? నీ బతుకు జడ ఏం బతుకురాని ఇది. అలా రియాక్ట్ అయ్యాడేంట్రా? వాడికి ఏనుగులు ఉన్నాయేంటి? ఓ, నువ్వు అలా రియాక్ట్ అవుతుంది ఎట్రా? అలా కాకుండా మరి ఎలా రియాక్ట్ అవుతారు? ఓకే ఓకే, కోపడకలేరా. అవును, అచ్చు పెళ్లి విషయం ఈరోజు డిసైడ్ అవుద్దాను. ఏమైందిరా? నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం శివాజీరావు ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటారా. అచ్చుకి ఫోన్. సార్, మీ పద్ధతి ఏం బాగాలేదు బాబు గారు. ఏమైంది సార్? నేను మిమ్మల్ని బావగారు అని పిలిచి దగ్గర అవ్వాలనుకుంటున్నాను, మీరేమో సార్ అంటూ నన్ను దూరం చేస్తున్నారు. అయ్యయ్యో, అలా అనుకోకండి. మీరు మాకంటే అన్నిట్లోనూ గొప్పవారు, ధనవంతులు. డబ్బున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాలేరు బావగారు. ఒక మనిషి చచ్చిపోతే అతని శవం మీద పడి ఏడ్చే కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఆ మనిషి ఎంత గొప్పవాడో చెప్పచ్చు. ఏమైనా తెలియక మాట్లాడితే క్షమించండి బావగారు. మీలాంటి మంచి మనిషి ఇంటికి నా కూతురు కోడలుగా వెడితే ఏ చింత లేకుండా హాయిగా ఉంటుంది బావగారు. వచ్చే నెలలో మంచి పెళ్లి ముహూర్తాలున్నాయని పంతులు గారు చెప్పారు. తాంబూలాలు మార్చుకోవడానికి రేపే మీ ఊరు వస్తాను. చాలా సంతోషం బావగారు. నిశ్చితార్థం చేసుకోవడానికి రేపే వస్తున్నా. వచ్చే నెలలోనే పెళ్లి అంట, అప్పుడే దాని పెళ్లి కదా వచ్చేది. ఫోన్ వచ్చిందా? ఏమన్నారు? ఏంటి అందరు అదలో ఉన్నారు? మా ఇంకా అంటుకుంటే మీ సంటే మా ఊరి యూత్.
రంగా బంగారమా అయ్యో పాపం పాపాయమ్మా టింగు రంగా బంగారమా అటు చూస్తే పాతి కేళ్ళులే బోరాన్ని కట్టు కథలు చెప్ప మాకు అటు చూస్తే పాతి కేళ్ళులే బోరాన్ని కట్టు కథలు చెప్ప మాకు నచ్చేస్తావే నాతో వచ్చేస్తావే పిచ్చే కించేస్తావే And you are looking hey. Wanna wanna touch and go. Can we get it going, 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 going? గ్రామ ప్రజలందరికీ పోలీస్ హెచ్చరిక. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక సైకో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఈ సైకో ఇప్పటికే కొంతమందిని హత్య చేశాడు. మరికొన్ని హత్యలు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులు ఎవరు అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఇళ్లల్లోంచి రాత్రులు ఎవరూ బయటకు రావద్దు. బయట ఒంటరిగా ఎవరో తిరగొద్దు. అన్నం తినలేదు, ఈ పాలైన తాగు. నాకొద్దు. కెమెరాతో ఆడుకుంటుంటే దాని కాకలు తెలియట్లేదే. ముందు కెమెరా తీసి దాచేసే దాని చేతుల్లోంచి. ఆ కెమెరా ఇటు. నేను ఇయ్యా. నువ్వు ఇలా చెప్తే వినవు కానీ నేను ఇవ్వను. నేను ఇవ్వను. హాయ్. ఎవరు నువ్వు? ఎవరు కావాలి? ఓహో, రేపు ఫంక్షన్ కోసం వచ్చారా? రండి రండి, మా తాతయ్య లోపల ఉన్నారు. రండి అంకిల్, రండి. మీరే మా ఫస్ట్ గెస్ట్ తెలుసా? రండి తాతయ్య, గెస్టులు వచ్చారు. మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంత పెద్ద బలగం ఉంది, ఏం చేస్తున్నారయ్యా? మీరెంత సిన్సియర్ గా జీతాలు తీసుకుంటున్నారో అంతే సిన్సియర్ గా డ్యూటీ కూడా చేయాలని విషయం మీకు తెలియదా?
అక్కడ చూస్తే గొర్రెలు కాచే బిడ్డలు అన్యాయంగా చనిపోయారు కదయ్యా. మరి ఇక్కడేమో ఇది చూడండి. పోలీసులు రమ్మంటున్నారు. చీ చీ చీ, ఈ నా బిడ్డ మొహం చూస్తేనే తెలిసిపోతుందబ్బా సైకో అని. రా బిడ్డ రా, నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇంత చిన్న వయసులోనే నీకు ఎంత అన్యాయం చేశాడు బిడ్డ ఆ దేవుడు. అయినా మనలాంటి మంచోళ్ళకే బిడ్డ ఈ కష్టాలు. రమ్మన్నారు, నిన్న మీ ఫ్యామిలీతో పాటు అడవిలో ఇద్దరు గొర్రెలు కాపలను చంపింది వీడే. వీడు ఇక్కడ ఉన్నాడని తెలిసి పట్టుకోనాకు వస్తే మా మీదే ఫైరింగ్ చేశాడు. ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది. ఇదే ఆ సైకో డెడ్ బాడీ. మీరు వచ్చి సంతకం పెడితే 2-3 డేస్లో కేసు క్లోజ్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఎవరు వస్తారు? నేను వస్తాను. Thank you.
ఎవడు వీడు? శివాజీరావు కార్ డ్రైవర్. మన ఫ్యామిలీని చంపింది వీడే మామయ్య. పోలీసులు ఒక సైకో తప్పించుకున్నాడని అనౌన్స్ చేయడం, అదే టైంలో వీడు మన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయడం, పోలీసులు ఎవరినో కాల్ చేసి కేసు క్లోజ్ చేయడం, ఇదంతా ఒక ప్లాన్గా జరిగింది మామయ్య. అయినా ఎవరు చేయించారు ఇదంతా? పని అయిపోయిందా? అయితే వచ్చింది. శివాజీరావు. ఆ తర్వాత ఆ బాడీని వాటర్ ఫాల్స్లో పడేశాం. వారం రోజుల తర్వాత గుర్తుపట్టలేని స్థితిలో దొరికిన డ్రైవర్ డెడ్ బాడీని సూర్యదేని చెప్పి ప్రపంచాన్ని నమ్మించారు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు బయట ప్రపంచం తెలియకుండా సూర్య బతికాడు. మా నాన్న ఎందుకు అలా చేస్తారు? క్యాన్సర్తో చావబోతున్న జయచంద్ర కూతురిని తన కోడలను చేసుకుని దాని ద్వారా వచ్చే 1000 కోట్ల రూపాయల్ని తన జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవికి ఉపయోగించాలన్నది మీ నాన్న కోరిక. ఎప్పుడైతే మా చెల్లిని మీ అన్నయ్య ప్రేమించాడో ఒక్కసారిగా మీ నాన్న కళ్ళన్నీ కుప్పకూలిపోయాయి. దాంతో ఇదంతా చేశాడు. మా చెల్లిని ఒక్కదాన్ని చంపితే అందరికీ అనుమానం రావచ్చు. అందుకే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యే హెల్ప్తో సైకో అనే ముసుగులో మా ఫ్యామిలీ మొత్తాన్ని అలాగే కొంతమంది అమాయకుల్ని చంపి ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కింద ప్రపంచాన్ని నమ్మించాడు. నమ్మలేకపోతున్నాను. నిన్ను మేము నమ్మించడానికి ప్రయత్నించట్లేదు, నిజాన్ని చెప్పాం. వచ్చే నెలలో పెళ్ళని మీ నాన్న చెప్పగానే అది నిజమని నమ్మేసి పిచ్చివాళ్ళలాగా ఎన్ని కలలు కన్నాం. కానీ చివరికి ఏం జరిగింది? ఆనందంతో కళకళలాడిన ఇల్లు నువ్వు చూసావే, అలా శిథిలమై బూజు పట్టింది. ఆ బాధ నీకు తెలియాలని ఇదంతా చేసి చూపించాం. మనుషులను చంపడం ఎంత తప్పు, మృగాల్ని వేటాడకపోవడం కూడా అంతే తప్పు. అందుకే ఈ ప్లాన్లో భాగమైన పోలీస్ ఆఫీసర్ని ఎమ్మెల్యే నేనే చంపేశాను. మీ నాన్నను కూడా చంపేయగలను, కానీ ఆయన పరిస్థితి వేరు. ఎందుకంటే ఆయన ప్రజల దృష్టిలో ఒక మహాత్ముడిలా పూజించబడుతున్నాడు. అతని గురించి నిజం బయట ప్రపంచానికి తెలియకుండా చంపేస్తే ప్రజల గుండెల్లో దేవుళ్ళ మిగిలిపోతాడు. ఆ నిజం చెప్పడానికి నిన్ను ఎంచుకున్నాను. అసలు నేనేం కోల్పోయానో చెప్పాలంటే ముందు నా దగ్గర ఏముండేదో నీకు చూపించాలనుకున్నాను. అది ఎంత అందంగా ఉండేదో నీకు తెలియచేయాలనుకున్నాను. అందుకే నా ఫ్రెండ్ సాయంతో మాలాంటి ఫ్యామిలీని ఒకటి క్రియేట్ చేసి అందులోకి నేను రప్పించాను. ఆ ప్రేమలు అనుబంధాలు ఎలా ఉండేవో నీకు చూపించి నిన్ను అందులో ఒక భాగస్వామ్యం చేశాను. ఆ తర్వాత ప్రేమ అనే పేరుతో నీకు మరింత దగ్గరయ్యాను. ఈ నిజాన్ని నువ్వే చెప్పాల్సాను, ఎందుకంటే తన కూతురుగా నువ్వు చెప్తేనే ఈ ప్రపంచం నమ్ముతుంది. పని అయిపోయిందా? నీ కూతురికి నిజం తెలిసింది. టేక్ కేర్. అర్జెంటుగా ఇండియాకి బయలుదేరాలి. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన టీం కాదు. నన్ను చంపడానికి మీ నాన్న పంపిన ప్రొఫెషనల్ కిల్లర్స్. మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు అతనికి సన్మానం జరగబోతుంది. ఆ సభలోనే అతని గురించి ప్రజలకు నిజం తెలియాలి. శివాజీరావు ఒక ఫ్యామిలీని చంపించేశాడా? ఇదే నిజమైతే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. వీళ్ళని వదలకూడదు, ఎలాగైనా ఫాలో చేయాలి. కమాన్. గురు చనిపోయాడు రాబిన్. అలాగని మనం ఎంచుకున్న గురు రాంగ్ పర్సన్ కాదు. శత్రువు చాలా స్ట్రాంగ్ పర్సన్. 40 సంవత్సరాలుగా నేను కంటున్న కలను నాశనం చేయడానికి వాడు ప్రయత్నం మొదలెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగకూడదు. నే పెడితే తింటావా? గుడ్ గర్ల్. ఇదిగో అమ్మ ముద్ద. ఇది నీ ముద్ద. ఏంట్రా? Stop all this nonsense!
ఏమైంది? అద్భుతంగా నటిస్తున్నారు. ఏమైందిరా? ఈ ముసుగులోనే ఒక ఫ్యామిలీని రాత్రికి రాత్రి చంపించారు కదా, చెప్పండి. నేను చెప్తానమ్మా. లక్ష్మి వద్దు. లేదు సార్, తనకి తెలియాలి. లేకపోతే అందరి దృష్టిలో మీరు చెడ్డవారవుతారు. నువ్వెవరు? ఆ సూర్య ఫ్యామిలీని చంపిన డ్రైవర్ భార్యనమ్మా. 2 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి భోజనం చేస్తుంటే అర్జెంటుగా రమ్మని మా ఆయనకి ఫోన్ వచ్చింది. వెళ్ళిన తన ముందు ఒక ఆఫర్ పెట్టారు సూర్య ఫ్యామిలీని చంపాలని. ఆ రాత్రంతా దాని గురించి చాలా ఆలోచించాం. చంపితే వచ్చే డబ్బు గురించి కాదమ్మా, చంపకపోతే పోయే మా ప్రాణాల గురించి. దాంతో విధిలే ఒప్పుకున్నాడమ్మా. కానీ ఒక విషయం తెలుసా అమ్మా, ఆ రోజు ఆ ఫ్యామిలీని చంపమని మమ్మల్ని పిలిపించారే, ఆ ఫోన్ కాల్ వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా? మీ నాన్నగారి దగ్గర నుంచి కాదమ్మా, మీ మామయ్య జయచంద్ర దగ్గర నుంచి. చాలా పెద్ద తప్పు చేశాడమ్మా తను. తన ఒక్కగానొక్క కూతుర్ని మన ఇంటి కోడలను చేస్తే తన కూతురుతో పాటు తను జీవితాంతం కష్టపడి సంపాదించిన వేలాది కోట్ల ఆస్తులు భద్రంగా ఉంటాయని మొదట్నుంచి భావించేవాడు. మీ అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను చనిపోయే వరకు లక్ష్మి భయంతో నాకీ విషయం చెప్పలేదు. ఆ తర్వాతే నాకు తెలిసింది. అప్పటికే అంతా అయిపోయింది. ఏదేమైనా ఒక ఘోరం జరిగిపోయింది, దాన్ని మనమే సరిదిద్దాలి. అందుకే సూర్యతో నీ పెళ్లి జరిపించి తనకి మనమే ఒక కుటుంబం అవుదాం. డాడీ, సూర్య నన్ను ప్రేమించట్లేదు. ఆ రోజు తన అవసరం కోసం ప్రపోజ్ చేశాడు, కానీ తను నిజంగా నన్ను ప్రేమించట్లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు కదరా, నేను ఒప్పిస్తాను. వెళ్ళి సూర్య తీసుకురా. Oh, 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 oh. Change it.
దోకా నచ్చావే నచ్చావే లగ్గం దాకా నచ్చావే నచ్చావే ఉగ్గం చుక్కా పెట్టావే పెట్టావే సిగ్గు నిగ్గు పెంచావే పెంచావే కళ్ళో చక్కర్లు శైలు ప్రస్తుతం ప్రేమ అనే భ్రమలో ఉంది రాబిన్. ఆ భ్రమ తొలగిపోయే లోపు అంతా ముగిసిపోవాలి. సూర్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అంటే కథ ఎక్కడ మొదలయ్యిందో ఆ మూలాల్లోకి వెళ్ళి వెతకండి. క్లూ దొరుకుతుంది. నా గురించి నిజం తెలిసిన ఏ ఒక్క ప్రాణం మిగలకూడదు. సీఎం గవర్నర్తో సహా శివాజీరావు ఫంక్షన్కి ప్రముఖులు అందరూ అటెండ్ అవుతున్నారు. నాకు కావాల్సింది అదే. ఇంకొన్ని గంటల్లో అంతమంది పెద్దల ముందు వాడు ఎలాంటి వాడో వాడి కూతురు ద్వారా వినబోతున్నాడు. అది సరే, కానీ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుందిరా. ఏముంది, రెండోసారి కూడా శైలజని అడ్డు పెట్టుకుని వెళ్ళటమే. శైలజ చాలా అమాయకురాలిరా. ఇప్పటికే ప్రేమ పేరుతో అమ్మాయిని ఒకసారి మోసం చేశాం. వీడేం తాన్ని మోసం చేయలేదు నానా. శైలు వీడిని ఎంతగా ప్రేమిస్తుందో వీడంతకన్నా ఎక్కువగా శైలుని ప్రేమిస్తున్నాడు. నిజమా? అవునమ్మా, వీడికి ఎంత ప్రేమ లేకపోతే ఆ బొమ్మను అంత భద్రంగా దాచుకుంటాడు. తనను ఫాలో చేసినప్పుడు కానీ, తనతో గడిపిన క్షణాల్లో కానీ ఎప్పుడూ శత్రు కూతురన్న ఫీలింగ్ రాలేదు. నానే ఫీలింగ్ తప్ప, నీతో కలిసి జీవితాంతం నడవాలని ప్లాన్లో భాగంగా తనకు ప్రపోజ్ చేసినప్పుడు ఆ మాటలు ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడి నుంచి వచ్చాయి. ప్రేమ వల్ల మన ఇంట్లో ఒక వినాశనం జరిగింది. దాన్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను, కానీ దాని నుండి కూడా మళ్ళీ ప్రేమే పుట్టింది. వినాశనం జరిగింది. దాన్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను, కానీ దాని నుండి కూడా మళ్ళీ ప్రేమే పుట్టింది. సినిమా నిన్న గురు, ఈరోజు నువ్వు. అసలు ఎలా మిస్ అయ్యా రాబిన్? ఒక్కణ్ణి చంపలేకపోతుంది. ఇంకా ఎంతమందిని చంపుతావు శివాజీ? చూడు, నష్టపోయింది మేము, నువ్వు కాదు. అయినా ఇంకా మమ్మల్ని చంపాలనుకుంటున్నావు? తప్పు శివాజీ. ఏ చంపేస్తావా? నిన్నటిదాకా అలాగే అనుకున్నాను. మరి ఇప్పుడు భయం వేస్తుందా? అవును, సూర్య శైలజని ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత నిజంగానే భయం వేస్తుంది. మన మధ్య జరిగే గొడవల్లో శైలజ సూర్యకి ఎక్కడ దూరం అవుతుందోనని భయం వేస్తుంది. కుటుంబం మొత్తం చనిపోయి భవిష్యత్తు శూన్యమైపోయిన వాడి జీవితానికి శైలజ ఒక ఆనందం. అది శాశ్వతం కావాలంటే వాడు శైలజని పెళ్లి చేసుకోవాలి. వాడికి ఓ కుటుంబం ఏర్పడాలి. ఆ ఇల్లు పిల్లా పాపలతో మళ్ళీ కళకళలాడాలి.
శైలజ చాలా మంచిది. సూర్యతో తన లైఫ్ చాలా బాగుంటుంది. శివాజీరావులా కాదు, ఒక కన్న తండ్రిలాగా ఆలోచించు. ఏం ఆలోచించమంటావు? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నా తప్పులు ఒప్పుకొని జైలుకి వెళ్ళమంటావా? నెవర్. సూర్య చాలా తెలివైన వాడు. నా కూతుర్ని నాకు వ్యతిరేకంగా మార్చి నా మీదే ప్రయోగించాలనుకున్నాడు. అందుకే ఎవరు చెబితే తను నమ్ముతుందో ఆ వ్యక్తినే తెర మీదకి తీసుకొచ్చాను. తనే మీ కుటుంబాన్ని చంపిన నా డ్రైవర్ భార్య. డ్రైవర్ భార్య? తనే ఎక్కడుంది? యాక్సిడెంట్ లో చనిపోయింది కదా. పాపం ఆ విషయం శైలజకు తెలియదు. ఇదంతా నిజమేనని నమ్మింది. ఇంకో విషయం, ఆ డ్రైవర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపించింది నేనే. ఎందుకంటే ఆ సంఘటనకు సంబంధించి సాక్ష్యాలు ఏవి మిగలకూడదని. అలాగే నా వియ్యంకుడు జయచంద్ర చావు కూడా. తన కూతురుతో నా కొడుకు పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తను ఎందుకు చనిపోయాడో తెలుసా? పెళ్ళైన తర్వాత వాడి అవసరం తీరిపోవడంతో నేనే చంపించాను. ఇలా నా జీవన ప్రస్థానంలో తన మన అనే భేదం లేకుండా ఎందుకు చంపుకుంటూ వస్తున్నానో తెలుసా? నా జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవిని అందుకోవడం కోసం. అటువంటి దానికి అడ్డొస్తే మిమ్మల్ని చంపకుండా ఎలా ఉండమంటావు? ఆ సూర్యాని, నిన్ను, మీకు సహాయం చేసిన కుటుంబంలోని పిల్ల పాపలతో సహా ఏ ఒక్కరిని బతకనివ్వను. చంపేయండి. మంచిగా చెప్పడం వినకపోతే నేను ఇక్కడే చంపి సూర్యాన్ని కాపాడుకోవటం రెంటికి సిద్ధపడే వచ్చానరా. మనిషికి శత్రు. నాటి పురాణాల నుండి నేటి నీ వరకు మీ అందరివి ఒకటే చావు. సెంటిమెంట్ చావు. ఈ బాడీని తగిలేస్తే వీడేమైపోయాడో ఎవరికి తెలియకుండా పోతుంది. వద్దు, చీకట్లో ఉన్న శత్రువుని బయటికి రప్పించాలి అంటే వీడిని ఎరగా వాడాలి. వీడి సెల్ ఫోన్ లో సూర్య నెంబర్ ఉంటుంది, కలిపి. సినిమా శివాజీ.
రింగ్ రోడ్లో ప్రమాదాలు ఎక్కువని తెలిసి కూడా మీ సీనుమామ ఒంటరిగా చాలా స్పీడ్గా ఇక్కడికొచ్చాడు. పాపం యాక్సిడెంట్ అయ్యింది, డెడ్ బాడీ రోడ్డు మీద పడుంది. తనివి తీరా చూసుకో. వీడి బాడీని రోడ్డు మీద పడేయండి, వాడొస్తాడు, వాడినక్కడే చంపేయండి. సన్మాన సభలోకి నేను అడుగు పెట్టేసరికి శత్రు సంహారం జరిగిపోవాలి. సెన్సేషనల్ న్యూస్ కోసం నిన్ను ఫాలో అయిన మాట నిజమే. ఇది షూట్ చేసింది మాత్రం అందుకు కాదమ్మా. సూర్య ఫ్యామిలీలో ఉన్న చివరి వ్యక్తిని కూడా, మీ నాన్నే చంపేశాడన్న విషయం బయట ప్రపంచానికి తెలియాలని ఇది షూట్ చేశానమ్మా. బహుశా అతని బాధ దేవుడు అర్థం చేసుకున్నాడేమో, అందుకే ఈ సాక్ష్యం దొరికింది. లేకపోతే నీతో సహా సూర్య చెప్పింది ఎవరూ నమ్మేవాళ్ళు కాదమ్మా. శైలజ ఎక్కడికొచ్చింది? తనని మేనేజ్ చేయొచ్చు. ఇంతకీ సూర్యాన్ని చంపేశావా? వాడు అసలు ఇక్కడికి రానేలేదు. రాలేదా? వాడెక్కడ రాబిన్? Hey!
వీడిని షూట్ చేయండి సార్. ఇలాంటి క్రిమినల్స్ ఉండకూడదు. ఎవడైనా దగ్గరికి వస్తే వీడిని కుక్కని కాల్చడి కాల్చేస్తాను. చూడు, నువ్వు చాలా పెద్ద క్రైమ్ చేస్తున్నావు. ఆయన వదిలే, లేకపోతే నిన్ను షూట్ చేయాల్సి వస్తుంది. రా, కాల్చు. కమ్ ఆన్, షూట్ మీ. నేను చచ్చే లోపల వీడిని మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను. జీవితంలో నానే వాళ్ళని కోల్పోయి ఒక్కడే మిగిలాను. నాకు బతకాలన్న కోరిక లేదు, చావంటే భయమో లేదు. ఏంటండి ఇది? తన అనాథ శరణాలయాల ద్వారా ఎంతో మందికి జీవితాన్ని ఇస్తున్న గొప్ప వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిని చంపాలనుకుంటున్నారు, అసలేంటి మీ ప్రాబ్లం? అదే అదే, మీరందరూ వీడిని ఒక మహాత్ముడిలా భావిస్తున్నారే, అదే నా ప్రాబ్లం. మీరు అనుకుంటున్నట్టు వీడు దేవుడు కాదు, కాదు. వీడి రాజకీయ జీవితం కోసం నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపిన జంతు వీడు. ఆఖరికి చిన్న పిల్లలు కూడా వదలలేదు. చెప్పరా, చెప్పు. అంతా అబద్ధం. ఇదంతా నీ రాజకీయాల్లోకి రాకూడదని ఎవరు చేయిస్తున్న కుట్ర, ఎవరు నమ్మద్దు. నువ్వు మారవరా. ఇప్పుడు నిన్ను వదిలేస్తే నీ స్వార్థం కోసం మాలాంటి మరెన్నో కుటుంబాలు బలవుతాయి. నిన్ను చంపడం కరెక్ట్, చంపడం కరెక్ట్. నువ్వైనా చెప్పు, నాకేం తెలియదని మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను, మీ పిల్లలతో ఆడుకోవాలనుకున్నాను, మీతో ఇంకా మోసం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. సూర్య ఫ్యామిలీని నువ్వు చంపింది నిజం, అది అబద్ధమని నన్ను నమ్మించావు. మా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు సినిమా, ఆయన్ని కూడా చంపేశావు. మొత్తాన్ని చంపి ఆ శవాల్ని మెట్లుగా చేసుకొని ముఖ్యమంత్రి కావాలనుకున్నావు. ఒకప్పుడు వచ్చే జన్మలో కూడా మీ కూతురుగా పుట్టాలని దేవుడిని కోరుకున్నాను, కానీ ఇప్పుడు మీ కూతురున్న ఫీలింగే భరించలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది. సూర్య చెప్పింది అంతా నిజమే. దానికి సంబంధించిన సాక్ష్యం మేడం, అందులో ఏముంది? ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలరా ప్లీజ్? హి మస్ట్ బి పనిష్డ్, హి మస్ట్ బి పనిష్డ్. జీవితాన్నే సర్వనాశనం చేశాడు. వీడిని ఇక్కడే చంపాలి. తప్పుకో, తప్పుకో, తప్పుకో సైలు. వాడు చావాల్సిందే, చావాల్సిందే.